కరోనా నేపథ్యంలో ప్రైవేట్ హాస్పిటల్ చేస్తున్న దోపిడీని అరికట్టాలని, హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారికి వైద్యం కిట్లు ఇవ్వాలని, ప్రభుత్వ హాస్పిటల్లో కరోనా రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ మాట్లాడుతూ, కరోనా మహమ్మారి ప్రజల జీవన స్థితిగతులను అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ యాజమాన్యం వైద్య పరీక్షల పేరుతో ప్రజల నుండి లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు. ఏ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ యాజమాన్యాలు ప్రభుత్వం నిర్ణయించిన ధరలు వసూలు చేయడం లేదని, ఈ దోపిడీని నియంత్రించడంలో అధికారులతో పాటు ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనబడుతుందని ఆరోపించారు. ఈ హాస్పిటల్ ప్రజల కోసం కాదా? కనీసం ఇటువంటి విపత్కర పరిస్థితుల్లోనైనా మీరు వాళ్ళని అజమాయిషీ చేసి వాళ్ళని దండించి ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యం అందించలేరని సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ప్రభుత్వం మాటలు చెప్పడం కాదు, ఓ రోజు మేము ప్రజల కోసం ఉన్నాం ఇది కాదు, ఖచ్చితంగా వైద్యుల్ని పర్యవేక్షణ చేసి వాళ్ళని అరికట్టాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించాం.